ఈరోజు మనము న్యూట్రిషన్ వాల్యూస్, ఫ్యాక్ట్స్ మరియు మానవుడి యొక్క అసలైన సిసలైన ఆహారము, దాని ఫలితాలు దుష్ఫలితాలు గురించి క్లుప్తముగా తెలుసుకుందాము. హ్యూమన్ ఫుడ్ ఈజ్ ఆఫ్ ప్యూర్ ప్లాంట్ బేస్డ్. మన ప్రతి సెల్లు ప్లాంట్స్ బేస్డ్ ఫుడ్పై ఆధారపడి ఉన్నది. మాంసం ప్రమాదకరము, బీఫ్ చాలా చాలా ప్రమాదకరము, ఎన్నో జబ్బులు దుష్ఫలితాలు కారణమగును. ఉదాహరణకు చూసుకుంటే మీరు గౌటి, ఆర్థరైటిస్ పెరగడము, ఫ్యాటీ ఒబేసిటీ, ఫ్యాటీ లివరు, నెక్స్ట్ కొలెస్ట్రాల్ పెరగడం, హై కొలెస్ట్రాల్, హై యాంగర్, హై ఎమోషన్, బ్లడ్ డిజార్డర్, స్కిన్ డిజార్డర్, హార్ట్ డిసీజ్, ఇట్సెట్రా, సో మెనీ చాలా జబ్బులు, అల్సర్టు క్యాన్సర్ గురియోగుదురు, ఈ జబ్బులు గురియోగుదురు. సో మాంసం అనేది ప్రమాదము, బీఫ్ అనేది చాలా చాలా ప్రమాదం, వీటిని తినకూడదు. అయితే ఈ నాన్ వెజ్ మానుకోలేని వాళ్ళు మాత్రము ఎగ్ తీసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్, ఎగ్ కర్రీ మరియు ఫిష్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా జబ్బులు ఉంటే ట్రీట్మెంట్ సమయంలో ఎగ్ ఫిష్ కూడా మానుకోవాలి. ఉదాహరణకు మీరు ఇక్కడ చూడండి, వెజ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండ్ బెస్ట్. ఇప్పుడు మాంసం అంటే ప్రోటీనే కదా. ఇక్కడ చూడండి, రెడ్ గ్రామ్ 50 గ్రాముల క్వాంటిటీ తీసుకుంటే 11 గ్రామ్ ప్రోటీన్, 65 మిల్లీగ్రామ్ క్యాల్షియం ఉంటుంది. ఏనా బెస్ట్ ఫుడ్. ఇలా మిల్ మేకర్, ఫ్లోర్ ఐటమ్స్, తర్వాత వేరియస్ వెజిటబుల్స్, గ్రీన్స్, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మరియు సండే సండే వెజిటబుల్ బిర్యానీ కూడా తినవచ్చు, పానీపూరి తీసుకోవచ్చు, మిల్ మేకర్ తీసుకోవచ్చు, ఇలా అనేక రకాల వంటలు చేసుకోవచ్చు మీరు. సో ఈ నాన్ వెజ్ అనేది తీసుకోవాల్సిన పని లేదు. చూడండి, ఎగ్ కూడా మంచి ఫుడ్డే మీకు. నెక్స్ట్ వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి, హెర్బల్ ఐటమ్స్. సో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే